भैया इपड़े चूसान गीता साक्षि मूवी मूवी अच्छे चला चला बहुत चवर वर को अंदर कुर्ची कुर्चोड़ असल व्यक्ति डैलाग लेकिन सो वेल डायरेक्टर एक्सप्लेनेशन एला उ अला हीरोगार सिक्स पैक चला चला बहुत सिम सो हीरोगार कमला सांग फस्ट सांग पब्लिक अंदर आईप रुकन चला चला बहुत सो डायरेक्टर गार मंचार लोकेशन का बैकग्राउंड म्यूजिक सांग्स फाइट्स हीरोगार सिक्स पैक उ निजा ना फैट कोसम रूस सारे चूड़ा चला चाल क्रोत कोर्ट जगे एवर विक्टिम एवर चशार एवर हत्य चशारने चाला क्लीयर का सस्पेंस तो तीसर चला चला बहुत सो डायरेक्टर गारु हैट्स अप हीरोगार ऐक्टिंग सूपर सूपर अंडी चला बहुत युगा की अंदर चूड़ा सिम थिटर सस्पेंस थ्रिलर रोमांटिक अभी उन्ना सो फैमिल तो चूड़ा सिम गीता साक्षि थैंक यू सो मच गीता साक्षि सिमूल लेदना अंत इंत ट्रैलर चूसा अभी बहुत सो अभी मूवी को चा मूवी मतलब लेदना अंत उगा की मंच कंप्लीट फैमिली एंटरटेनर अना अंत मन चूस्त मूवी ट्विस्टना मेन वे ट्विस्ट क्विस्ट हीरो बाडी यानी हीरो क्यार्टरइजेशन यानी अंड डायरेक्टर गारु मन को चपे स्टोरी विधानम यानी वेरे लेवल अंड फाइट सीन्स अना कोई ఈ మధ్య వస్తున్న కొన్ని మాస్ మూవీస్ కి కూడా బీజియం అంత బాగా ఇయలేరనా కానీ దీనికి మాత్రం నెక్స్ట్ లెవెల్ బీజియం అండ్ దానికి తోడు హీరో గారి బాడీ అనా అసలు నెక్స్ట్ లెవెల్ ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ లాగా ప్లస్ మంచి కథ తోటి అండ్ మనం ఈ రోజు రేపు చూస్తున్నామనా ఎంతో మంది అమ్మాయిలకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయనా సో వాటిని ఒక క్లియర్ కట్ గా ఎలా అయితే చూపించారో అలా చూపించారనా సో మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మినిస్టర్ల కొడుకులం అని చెప్పేసి अड्डूल अम्मा पट्टी किडना चेसे रेपल चूस्ते नरा कटाई रेपल जरगने नम्मतना चूस्ते अला अना इपड़े सिम चूस गीता साक्षि ने गीता साक्षि चुप्तना निजा अंदर पिलू पेदू लवर्स लवर लेने ब्रेकअपैन प्रति चूड़ा सिम अभी मंच कांसप्ट మొత్తం మూవీ మొత్తం మనిషా అనే అమ్మాయి వెంకల అమ్మాయి తో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీద మూవీ మొత్తం ఉంటదన్న అందరూ చూడాల్సిన సినిమా అన్న అంటే ఈ జనరేషన్ ప్రెజెంట్ జనరేషన్ లో ఏమేం అవుతున్నాయి అమ్మాయిలతో ఏమేం తప్పుగా అవుతున్నాయి అవన్నీ వాటి గురించి మూవీ అన్న డైరెక్టర్ కూడా ఏమీ పెద్ద ఫస్ట్ డైరెక్టర్ లాగా ఫస్ట్ మూవీ లాగా లేదు ఏదో కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగానే మూవీ మొత్తం చేశాడు ఇంకా హీరో అన్న అసలు హీరో బాడీ ఏంటి అన్న అసలు ఆదర్శ్ హీరో ఎలా చేసాడు అన్న అసలు ఈ రోజు కూడా ఫస్ట్ సినిమా లాగా లేదు అసలు ఇన్నాల ఆ హీరో బాడీ హీరో మెటీరియల్ ఎక్కడన దాచారు ఇప్పుడైనా సరే మూవీ అయితే నిజంగా చాలా బాగుందన్న గీత సాక్షిగా ఎలా అనిపిస్తుంది అన్న సినిమా బాగుంది అందరితో చూడొచ్చు ఓన్లీ మన టీనేజ్ కాకుండా ఫ్యామిలీ తోటి అందరూ కలిసి చూడొచ్చు సినిమా చాలా బాగుంది అండ్ ఒక మంచి మెసేజ్ ఉంది ప్రొడక్టర్ చూడండి ఎంకరేజ్ న్యూ టాలెంట్ చాలా బాగుంది సినిమా అండ్ సో సాంగ్స్ బిజియం గాని ఎలా అనిపిస్తుంది బ్రో సాంగ్స్ బాగున్నాయి బ్రో ఫీల్ ఉంది యాక్టింగ్ బాగుంది మంచి ఎమోషన్ ఉంది ఒక మంచి మెసేజ్ మూవీ ఏదో ఇట్లా తీసినట్టు కాకుండా బాగుంది బ్రో చాలా బాగు నచ్చింది బాగా యాక్ట్ చేశాడు బాగుంది అన్న సినిమా అయితే మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మనిష అనే ఒక అమ్మాయి గురించి మొత్తం సినిమా రన్ అవుతుంది అయితే అమ్మాయిల మీద జరిగే దారుణ హత్యలు ఇలాంటి వాటి మీద मूवी बेस अच्छे मूवी मंची मेसेज इच्छिंदा अंत एंटे मूवी मनमे बिहेव चेयली हीरो क्यार्टरइजेशन पड़ती अलागे हीरो ऐक्टिंग अच्छे जैल स्पेसिफिक फाइट उ अंदर एलिवेशन सूपर ओवराल मूवी मंची मेसेज अंटे अम्मायल की कावाल्सिन भद्रता गानी अम्मायल जरिगे दानी मीद हीरोइन पोराटम चेयडम तन लायर गा वच्ची केस गेम इदा चाला बहुत मूवी अच्छे मंच मेसेज गीत साक्षि चाला बहुत अभी चला कुदराई वेल क्यूरेटेड फिल्म अनचु इध चाल मंच मेसेज जो अन्नी वाट की अंदर चूड़ी ऐम वेरी हैप्पी చాలా బాగుందండి చాలా ఎప్పుడెప్పుడు ఎలా ఏం జరుగుతుంది ఆత్రుతతో చూసాము చాలా బాగుంది మూవీ అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాం గీత సాక్షి మూవీ సూపర్ అంటే రీసెంట్ వచ్చిన మూవీస్ లో ఇదే బాగుందన్నమాట చాలా బాగుందండి చాలా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడొచ్చు చాలా చాలా బాగుంది
హలో సార్, ముందైతే కంగ్రాచులేషన్స్ సార్, గీత సాక్షిగా మాత్రం ఇచ్చి పడేశారు. నిజంగా సార్, సినిమా చూసాము గీత సాక్షి మూవీ. మీరే డైరెక్టర్? మేము ఇప్పుడే పండగ పూట సినిమా థియేటర్ పోదాం టైం పాస్ అని చెప్పేసి పోయాము. సినిమా పోయినాం కానీ నాకు సినిమా కాదు సార్, ఒక అమ్మాయి జీవితం. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ. నిజమన్నా, సూపర్ తీశాడు. ఒక అమ్మాయి జీవితం కండ్ల గడ్డినట్టు చూపించాడు. ఐ లవ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మూవీ సార్, మీరు ఎలా ఫీల్ అయ్యారు సార్? మూవీ అయిపోయిన తర్వాత అందరు ఎక్సైట్మెంట్ చూశాను. అంటే ఎవరికి బోర్ కొట్టలేదని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ విన్నాను ఇంటర్వెల్లో కానీ, తర్వాత సినిమా అయిపోయిన తర్వాత కానీ. అంటే సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగా అసలు అప్పే తొందరగా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎవరికైతే అసలు బోర్ కొట్టట్లేదని. మీ ఫస్ట్ మూవీ కదా, కానీ ఆడియన్స్లో అది లేదు అంటే మీరంతా బాగా తీసారనమాట. మూవీ అయితే చాలా బాగుంది. సో ఎలా అనుకున్నారు సార్ స్టోరీ దీన్ని ఇలా తీయాలి? అంటే కొన్ని ఇన్సిడెంట్స్ నేను పేపర్లలో అవి చదివాను, కొన్ని న్యూస్లలో కూడా చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు కానీ, మొన్న రీసెంట్గా ఒక ఫ్లైఓవర్ కింద ఒక అమ్మాయిని కాల్ చేయడం. సో అది నేను ఏదైతే ఏమైతే చెప్పాలనుకుంటున్నా అదంతా టైటిల్ ఓపెనింగ్ టైటిల్స్లో చెప్పేశాను. సో అందులో ఒక ఇన్సిడెంట్ తీసుకొని దాని చుట్టూ ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఎమోషన్ క్రియేట్ చేసుకొని ఎక్కడ బోర్ కొట్టుకుని అన్వాంటెడ్ సీన్స్ పెట్టకుండా, అన్వాంటెడ్ కామెడీ పెట్టకుండా సో అలా నడిపించేశాను. చాలా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ బీజిఎం కానీ మొత్తం క్యాస్ట్ మొత్తం అయితే చాలా బాగుంది సార్. సో హిట్ కొట్టేశారు మీరు. ఉగాదికి మంచి మంచి పచ్చడి లాగా తినేశారు సినిమా అయితే. సో ఆంటోని గారు యాక్చువల్గా ఇది డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ. ఆయనకి డైరెక్షన్ అంటే చాలా ప్యాషన్తో ఆయన జాబ్ మానేసి మరీ మూవీ తీయాలి అని చెప్పి ఫస్ట్ మూవీ ఒకసారి గీత సాక్షిగా మీరు అందరూ కూడా చూడండి. సో ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేసినట్టుగా మీకు ఎక్కడా కూడా అనిపించదు. సో అంత చక్కగా బ్యూటిఫుల్గా ఆయన డైరెక్ట్ చేశారు. సో ఆయనకైతే నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలానే మీరు అందరూ కూడా గీత సాక్షిగా డెఫినెట్గా థియేటర్స్కి వచ్చి చూడండి. చాలా బాగుందండి. చాలా బాగా తీశారు డైరెక్టర్ గారు, యాక్టర్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. నెక్స్ట్ కోర్టు సీన్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు. లేడీస్కి న్యాయం జరిగేలాగా బాగా తీశారండి. మీకు మూవీలో ఏం బాగా నచ్చింది? అంతా ఓవరాల్గా మూవీ అంతా చాలా బాగా నచ్చింది.